Hello friends, welcome back to our channel Sindu Innovations. Iroju chinna vlog andi ma pillalu ma inti mundunna isuka anamata idi. So ee isuka lo ela aadukuntaro chuddam iroju. Morning aithe jeshu chesina homework adi post chestanu clipping. Dantho paatu ilaga iroju ee isuka lo spend chesam anamata. Jeshu hello cheppu. Hello. Dohi hello cheppu. వాళ్ళకి ఇవి చూపించండి, చూపించు దగ్గరికి తీసుకుని. ఏంటప్పుడు శంఖాలు? ఈ శంఖాలు అండి, శంఖాలు అండి. స్ప్రే పెయింటింగ్ లో ఏం చేస్తావు ఈరోజు? ఏం యానిమల్? జిరాఫ్. ఓకే, ఇప్పుడైతే మరి జిరాఫ్ స్ప్రే పెయింటింగ్ చేయడానికి మనకి ఏమేం కావాలి? ఫస్ట్ అయితే వాళ్ళ టీచర్ ఇక్కడ చేయమన్నారు. సో ఇప్పుడు మనం దానికి ఏం తీసుకున్నాం? ఒక కార్డ్బోర్డ్. కార్డ్బోర్డ్ మీద ఇలాగా జిరాఫ్ డ్రాయింగ్ చేసుకున్నాం. కనిపిస్తుందా? జిరాఫ్ స్ప్రే పెయింటింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ఇది సర్కిల్ ఒకటి కట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇలాగా కింద గ్రాస్ లాగా ఇది కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈరోజు సిజర్ కొత్తది ఓపెన్ చేసాము, సో చాలా టైట్గా ఉందన్నమాట. వాడికి కట్ చేయడం సరిగ్గా రాలేదు, సో నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. కట్ చేయనా? సో అలా నేను మొత్తం అన్ని రౌండ్ కట్ చేయడానికి, జిరాఫ్ కట్ చేయడానికి హెల్ప్ చేశాను. ముందు జిరాఫ్ ఇలా ప్లేస్ చేసేసి కింద గ్రాస్ కోసం అలాగా కింద కూడా పెట్టాను. మధ్యలో జస్ట్ సన్ లాగా ఇద్దామని చెప్పేసి రౌండ్లా కట్ చేసేసి దాంట్లోని ఫస్ట్ ఎల్లో కలర్ వాటర్ కలర్ ఉంటుంది కదా, అది ఇలాగా స్ప్రింకిల్ చేసేసామన్నమాట టూత్ బ్రష్ తోటి. మధ్యలో ఏమో సన్కి ఎల్లో కలర్ చూస్ చేసాం కదా, బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లూ కలర్ బాగుంటుంది అని చెప్పేసి బ్లూ కలర్ తోటి బ్రష్ చేయమన్నాను, ఐ మీన్ స్ప్రే చేయమన్నాను. ఇలా స్ప్రింకిల్ చేశాక మొత్తం తీసేసాక ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ కోసం కింద గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాం. ఓవరాల్గా స్ప్రే పెయింటింగ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు స్ప్రే పెయింటింగ్ అయిపోయింది కదా, ఇంకా ఆడుకోవడానికి స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఇసుకలోకి వచ్చాము, ఒక 20 మినిట్స్ అలాగ ఇక్కడ స్పెండ్ చేశాము. లోహి, లోహి, ఏ కలర్? పింక్. మరి ఈ కలర్? మరి ఈ కలర్ చెప్పు. అటు చూసి చెప్పాలి. ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ బాగుంది, ఇక్కడికి వచ్చి
సో అలా కాసేపు ఆడుకున్నాక ఇప్పుడు ఒడ్లు బస్తాల దగ్గరికి వచ్చామన్నమాట. వీటి మీద కాసేపు ఆడుకున్నారు. మీరు ఇటు సైడ్ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ మన ఇల్లు కనిపిస్తుంది చూడండి. దింపన దిశ్వేక్ జాగ్రత్త. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవి ఒడ్లు బస్తాలు. సో వాటి మీద ఆడుకుంటున్నారు ఇప్పుడైతే. ఏంటిది ఏంటి లోహి, వినిపించలేదు నాకు. ఏంటి కొత్త లాగా ఉందా? అది కలర్ రెడ్ కలర్ వేశారు ఆ బస్తాకి, రెడ్ కలర్ వేశారు. ఏమో మరి అది ఒక్కటే డిఫరెంట్గా ఉంది కలరు. జశ్వీ పడతావమ్మా దీపం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? జొన్న చేలోకి వెళ్దామా? ఓకే దిగండి. లోహి షూస్ వేసుకో. ఇప్పుడు కాసేపు జొన్న చేలకు తీసుకెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది. వచ్చేసి మధ్యలో బోర్డు ఉంటుంది కదా, అవన్నీ వాటర్ సప్లై అవ్వడానికి చేయాలి. సో అవి అన్నమాట మధ్యలో, అవి వాచ్ చేసినప్పుడు కొన్ని సంతాలు పడ్డాం. సో ఇలా వెళ్తూ వెళ్తూ చేలోకి వెళ్తాయి అన్నమాట వాటర్. ఇక్కడ పాకి కట్టేసి ఉండడం వల్ల కొంచెం స్లోగా నడవాలి. మధ్యలో లోహిని ఎక్కిస్తుంటే నా చెప్పు జారిపోయింది. సో మళ్ళీ దాన్ని తీసుకొని వేసుకున్నాను. ఇదేనండి జొన్న చేను. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్దాం. Thank you.
ఇవి కర్రలు అవి ముట్టుకుంటుంటే వైట్ వైట్ కలర్లో అంటుకుంటుంది సున్నం లాగా, అది చూపించాను మీకు ఇప్పుడు. చూడండి ఇది చూపిస్తున్నవి, ఇవి జొన్నలు అన్నమాట. ఇవి కోసాక అవి జొన్నలు అవుతాయి. అంటే ఇప్పుడు మనకి గోధుమలు ఎలా ఉంటాయి సేమ్ అలాగే జొన్నలు, ఇవి ఆడిస్తే మనకి జొన్న పిండి. చాలా డైట్కి అయితే చాలా మంచి ఫుడ్ జొన్న రొట్టెలు. అది చపాతి అనగానే వేడి చేస్తుందని అంటారు కదా, కానీ జొన్నలు అనేవి అలా వేడి చేయడం అలా ఉండదు, చలవ అని చెప్పచ్చు. ఇట్స్ వెరీ గుడ్ షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు ష్యూర్గా రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను, కమింగ్ డేస్లోనే పోస్ట్ చేస్తాను ఎలా చేస్తారు అని చెప్పి. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.